అంటే ఏంటి రాజధాని క్రైసిస్ సంబంధించి కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. అంటే ఇక్కడ మనకు మిత్రులకు తెలియాల్సిన విషయం ఏంటంటే, రాజద్రోహం కేసులు పెట్టకూడదనేది సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఇది స్టేట్ గవర్నమెంట్లు, సెంట్రల్ గవర్నమెంట్ రాజద్రోహం కేసులు పెడుతున్నాయి. అది పెట్టడమే కరెక్ట్ కాదన్న తర్వాత ఎందుకు పెడుతున్నాయి అనేది కాదు. వాళ్ళ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పెట్టకూడదని, పెట్టమని కాదు. నేను చెప్పేది ఏంటంటే పెట్టకూడదని. అది మీ మీద పెట్టకూడదు, నా మీద పెట్టకూడదు, మన మీద కూడా పెట్టచ్చు. మన మీద పెట్టకూడదు, విద్యార్థుల మీద పెట్టకూడదు, ఎవరి మీద పెట్టకూడదు. పెట్టకూడదు అనేదే దాని మీద ఉన్న విషయం. కానీ ఇక్కడ మిత్రుడు తెలియాల్సింది ఏంటంటే, వాళ్ళ మీద పెట్టిండు, ఈయన మీద ఎందుకు పెట్టకూడదు? అసలు వాళ్ళ మీద పెట్టకూడదు, ఈయన మీద పెట్టకూడదు, ఎవరి మీద పెట్టకూడదు, ఎవరి మీద పెట్టకూడదు అనేది ఉన్నది అన్న విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకోవాలి. పెట్టకూడదని సుప్రీంకోర్టు చెప్పినా ఎందుకు పెట్టడం, దాని మీద ముందుకేం వెళ్ళడానికి అవకాశం లేదు సార్. భయపెట్టించడం కోసం ఇక్కడ రాజద్రోహం కేసు మీద, ఎందుకంటే ఇది నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్, ఇబ్బంది పెట్టడానికి. ఇంకొకటి, 90 డేస్ వరకు కూడా బెయిల్ రాదు. ఇక్కడ బెయిల్ రావాలంటే పూర్తి దాన్ని 90 డేస్ ను తను ఉండాల్సిందే, ఆ తర్వాత తను బయటికి రావాల్సిందే. అయినా కూడా లూప్ హోల్స్ ను వెతుక్కొని ఇప్పుడు మన రాజు లాంటి వాళ్ళు, రఘురామకృష్ణ రాజు లాంటి వాళ్ళు జైలుకే పోలేదు ఆయన, ఇట్లా దారులు వెతుక్కొని ఇప్పుడు అట్లా అనుకుంటే అందరూ జైలుకి పోయినారు. మరి రాజద్రోహం పెట్టిన కేసు పెట్టిన వాళ్ళంతా జైలు పోయినారు. ఒక రఘురామకృష్ణరాజు ఎందుకు పోలేదు? నేను ఇంత ముందు చెప్పినట్టుగా ఆయనకుండే సంబంధాలు, అనుబంధాలు, ఆయనకుండే దాన్ని పోలీస్ పవర్, పొలిటికల్ పవర్, ఫైనాన్స్ పవర్, ఇవన్నింటిని వెరసి ఏం చేసినాయంటే ఆయన ఆయన జైలుకు పోకుండా ఈ కథలు చెప్పడానికి పనికి వచ్చేసినాయి. అంటే ఇక్కడ బెయిల్ ఇవ్వాలి, బెయిల్ ఇవ్వాలి అనడానికంటే జైలు పోయిన తర్వాత బెయిల్ ఇవ్వాలి కదా. వాస్తవాన్ని చెప్పండి, ఆయన జైలుకే పోలేదు. బెయిల్ అంటే ఇన్ని నేరాలు చేసిన జగన్ మాత్రానికి బెయిల్ ఇచ్చిన తర్వాత నా క్లయింట్ కు ఎందుకు బెయిల్ ఇవ్వద్దు అనే దాని మీద ఆర్గ్యుమెంట్ మీద నాకు బెయిల్ వచ్చింది. అంటే మరి మిగతా వాళ్ళకు కూడా బెయిల్ రావాలి కదా. ఇక్కడ ఎవరైతే అక్కడ ఫైనాన్షియల్ గా సుప్రీంకోర్టుకు ఎలిజిబుల్ కాని వాళ్ళు, వెళ్ళలేని వాళ్ళు, ఈయన బెయిల్ కైనా ఖర్చు, ఈయన లాయర్ కైనా ఖర్చులు వెరసి చాలా మంది అనలిస్టులు చెప్పింది ఏంటంటే, 3 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయల వరకు కోర్టు ఫీజు మన లాయర్ ఫీజులే కట్టాడు అనేది ఒక టాక్. అది మనం ఎవరం చూడలేదు, చేయలేదు. ఓవర్ డెఫినెట్ గా అయితే జరుగుతుంది. ఎందుకంటే కాస్ట్లీ లాయర్ కాబట్టి, కాస్ట్లీ అత్యున్నతమైన న్యాయస్థానం కాబట్టి ఇతను ఖర్చు అవుతున్నారు. మరి 1 కోట్ల రూపాయలు పెట్టేసి ఎవరు బెయిల్ తెచ్చుకుంటారు? అంటే ఇవన్నీ ఏంటంటే ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ కేసులన్నిటివి రాజద్రోహం కేసులు అనేక సందర్భాల లోపల పెట్టకూడదు అనేది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పెడుతున్నాయి అంటే, ఓ ఈ పద్ధతిలో పెడుతున్నాయి, వాళ్ళని బెదిరించడం కోసము, ఇబ్బంది పెట్టడం కోసం మాత్రమే పెడుతున్నాయి. అలా అని ఈయన సచ్చీలుడు కాదు, ఎవరు రఘురామరాజు సచ్చీలుడు కాదు, అతని మీద కంపల్సరీ కేసు పెట్టాల్సిందే. రాజద్రోహం కేసు పెట్టేసి ఇంకా జగన్ ప్రభుత్వము ఆయనకి ఇంకో ఉపయోగం చేసినట్టే. ఒక రకంగా చెప్పాలంటే జగన్ ఏం ఎక్స్పెక్ట్ చేసిందంటే డెఫినెట్ గా అతన్ని జైల్లో పెడతానని అనుకున్నాడు. కానీ అక్కడ జైల్లో పెడతానికి బదులు ఈయన ఇంకా తెలివిగా ఏం చేశాడంటే పోయి బెయిల్ తెచ్చుకున్నాడు. అంటే ఇక్కడ అది పెట్టకుండా వేరే కేసు పెట్టినాం అనుకోండి, ఇంకా బెటర్ గా ఉండేది. అంటే ఇక్కడ అన్ని ఆధారాలు ఉన్న తర్వాత ఇతను వాస్తవాన్ని చెప్పాలంటే కులాల మధ్య లోపల కానీ లేకపోతే మతాల మధ్యలో కానీ డెఫినెట్ గా ఇతను ఒక రైవలరీని క్రియేట్ చేశాడు. అతను మాట్లాడే క్రిస్టియానిటీ లోపల డేవిడ్ రాజు ఉంటాడు, సాల్మన్ రాజు ఉంటాడు, పౌల్ రాజు ఉంటాడు, వీళ్ళు రాజులు కాదు అనే దాన్ని మాట్లాడుకుంటూ వచ్చింటారు. రాజు పేరుకు పెట్టుకున్న వాళ్ళంతా రాజులు కాదు, రాజులైనోడు కూడా రాజరికం వ్యక్తిని కాదు. ఈయన రఘురామకృష్ణరాజు, ఈయన పేరు మాత్రమే రాజు, ఈయన రాజరికాలు ఉన్నాయా లేకపోతే రాజ్యాలు ఉన్నాయా, ఈయనకేమైనా? ఇది రాజరిక వ్యవస్థ కాదు, దిస్ అ డెమోక్రటిక్ సొసైటీ, డెమోక్రటిక్ సిస్టమ్ లో బతుకుతున్నాము. అతను పౌల్ రాజును, సలమాన్ రాజును అవమాన, డేవిడ్ రాజును అవమానపరిచినట్టుగా ఇతను కూడా అవమానపరచవచ్చు. ఇతను అసలు రాజు అనే పేరు ఉంటుంది, రాజు అంటే దాన్ని ఉంటుంది. నన్ను కూడా జయరాజు అని పిలుస్తుంటారు. యాక్చువల్ నా సర్టిఫికేట్ నేను జయరాము, నన్ను తెలిసిన వాళ్ళంతా జయరాజు అని పిలుస్తారు. అట్లా నేను రాజునేం కాదు కదా. అంటే రాజుల పేరు ఉన్నంత మాత్రం రాజరిక వ్యవస్థ లేదు, ఇక్కడ రాజులు ఎవరు లేడు. ఎవడన్నా రాజు ఉన్నాడంటే మన పేరు మాత్రమే రాజు, ఆ రాజులలో ఈ రాజు ఒకటి. ఈ రాజులంతా రాజులు కాదు, ఇక రాజ్యాలు లేవు. అంటే ఇక్కడ ఎప్పుడు కూడా అహంకార పూరితమైన మాటలు అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. ఇది రెడ్డి మాట్లాడడం కరెక్ట్ కాదు, లేకపోతే వెలమ మాట్లాడడం కరెక్ట్ కాదు, కమ్మ మాట్లాడడం, ఎవరు ఎవరు ఇంత అహంకారంగా మాట్లాడలేదు. కానీ ఇక రఘురామకృష్ణరాజు తన టార్గెట్ చేస్తూ, సీఎం ని టార్గెట్ చేస్తూ, జగన్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న మాటలు, జగన్ ని పర్సనల్ గా మాట్లాడుతున్న మాటలు, జగన్ ని పర్సనల్ గా దూషిస్తున్న మాటలు. దూషించడానికి కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది కదా, నువ్వు మాట్లాడు కానీ నీ భాష మా కరెక్ట్ కాదు కదా. నీ భావం కరెక్ట్ అయితే అయితుండొచ్చు, నీకు నష్టం జరుగుతూ జరిగి ఉండొచ్చు, దానికి ఎవరిమైన సాక్షులం కాదు. కానీ నువ్వు చెప్పే భాష ఏదైతే ఉందో ఆ భాష మరీ నీచాతి నీచంగా ఉంది కదా. ఒక
రాజ్యాంగబద్ధంగా ఎలక్ట్ అయిన సీఎం, సీఎం నాకు ఫ్రెండ్ కాదు, నా బంధువు కూడా కాదు, నాకు సుట్టరికం లేదు, అసలు ఇద్దరు మాట్లాడుకుని కూడా మాట్లాడుకోదు. అట్లాంటి సీఎం గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఆ భాష కరెక్ట్ కాదు. మనం రేపు రోల్ మోడల్ గా ఉండాలి, రోల్ మోడల్ గా చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ భాష కరెక్ట్ కాదు. ఆ భాషను మనం ఎప్పుడు కూడా తూలనాడద్దు. నువ్వు చెప్పు, జగన్ మీద కేసులు కేసుల మీద చేసుకో, నువ్వు ఆఫీషియల్ గా అలాంటి పని చేయి, వద్దన్నోళ్ళు ఎవరు, జగన్ అరెస్ట్ చేయమని చెప్పు, జైల్లో పెట్టమని చెప్పు, జగన్ అసలు మొత్తం పార్టీని రద్దు చేయమని చెప్పు, ఆ జగన్ సీఎం గా పనికిరాడని చెప్పు, నువ్వు ఏదైనా లీగల్ గా పో, కానీ ఇష్టానుసారంగా నేను మాట్లాడతాను, ఇష్టానుసారంగా చూస్తాను అంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు జగన్ ఇంట్లో కుటుంబ సభ్యులున్నారు, మన ఇంట్లో కుటుంబ సభ్యులున్నారు, మన కుటుంబాలు సమాజంలో ఉన్నది, సమాజం ఈ రోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు కదా. రాధాకృష్ణ గారు, రాధాకృష్ణ అంటే ఇక్కడ సిబిఐ ఈడీ విచారణకు సంబంధించి ప్రధానంగా ఈరోజు ప్రజా ప్రయోజన వాద్యానికి సంబంధించి అసలు సిబిఐ ఈడీ విచారణను నిర్వీర్యం చేస్తున్నారా లేకపోతే సరిగా చేయట్లేదా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. సిబిఐ అంటే రఘురామకృష్ణరాజు గారు ఒక లెటర్ రాసినంత మాత్రాన వాళ్ళ పనితీరును లేకపోతే ఆ లెటర్కి భయపడిపోయే ఈడీను సిబిఐ యాక్ట్ చేస్తాయని నేను అనుకోనండి. ఎందుకంటే ఈ సిబిఐ ఈడీలు ఐదు సంవత్సరాల పాటు టీడీపీకి ప్రభుత్వం నడిచింది, అలాగే ఆ ప్రభుత్వంలో బీజేపీ కూడా 2 ఏళ్ల పాటు కలిసి ప్రభుత్వాన్ని నడిపారు వాళ్ళు. నిజంగా వాళ్ళు చేస్తున్న ఆరోపణలు నిజమే అయి ఉంటే ఇంత దూరం రానిచ్చి ప్రభుత్వాన్ని కోల్పోయేలాగా ఉండేవాళ్ళ? ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా తీసుకెళ్లి లోపలేసే ప్రయత్నమే చేసేవాళ్ళు కదా. సో వాళ్ళు ఉన్న ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వంలో ఉండగానే ఏమీ ప్రూవ్ చేయలేనప్పుడు నిజంగా ఉన్న ఎవిడెన్స్ ఉండుంటే ఖచ్చితంగా ప్రూవ్ చేసేవాళ్ళు, కోర్టుకి సమర్పించేవాళ్ళు. ఆ ఏమీ కాక వాళ్ళు అలా ఉన్నారు. సో రఘురామకృష్ణరాజు గారు లెటర్ రాసినందువల్ల వాళ్ళ పనితీరు ఏం మెరుగుపడుతుందని నేను అనుకోవట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో చెప్తూ వచ్చారు రాజధాని విషయంలో అవినీతి జరిగింది అని. ఆ ఎజెండాతోనే రఘురామకృష్ణరాజు గారు కూడా ఎంటర్ అయ్యారు, ఎంపీగా గెలిచారు. ఐవైఆర్ కృష్ణారావు గారు రాసిన లెటర్ల పుస్తకంలో కూడా ఏదైతే మన శివరామ కృష్ణయ్య గారు కమిటీ ఇచ్చిన రిపోర్ట్ లో ఆ ప్రాంతం సూటబుల్ కాదు అని ఆయన చెప్పారు. అక్కడ వీళ్ళు ఆ క్యాపిటల్ పెట్టారు, అక్కడ అవినీతి జరిగింది అనేది ప్రధాన ఆరోపణ. కేసులు నడుస్తున్నాయి. రఘురామ కృష్ణరాజు గారు నిజంగా అవినీతి మీదే పోరాడదలుచుకుంటే పోరాడాల్సింది ఈ విషయం మీద. ఎందుకంటే అక్కడ రైతులు అవినీతి జరిగింది, సామాన్యులు అక్కడ ఉండడానికి వీలు అన్న విధంగా అక్కడ కోర్టులకు వెళ్ళి కేసులు వేయడం జరిగింది. సో అలాంటివి ఏమైనా చేస్తే ప్రజలు హర్షిస్తారు, కానీ ఏదో వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇలా కోర్టులకు వెళ్ళి ఏదో నేను ఇబ్బంది పెడతాను, నన్ను ఇబ్బంది పెడతానన్నట్టు ఈ చిల్లర మళ్ళీ రాజకీయాలు చేస్తే ప్రజలు హర్షించరు. ఆ ప్రతిపక్షాలకు కూడా ఆ వెయిట్ ఉండదు, ప్రజలు అసహించుకుంటారు కదా మనం చేసే పనులను చూసి. రైట్. మరొకళ్ళని